ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి రాహాబ్ అనే వేశ్య జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనం నేర్చుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినది ఏంటో తెలుసా? పాడైపోతున్న ఈ ప్రపంచంలో ఎంత మందిని మనం కాపాడుకోగలిగితే, ఎంత మందిని మనం రక్షించగలిగితే వాళ్ళంతా ఎవరన్నప్పుడు వాళ్ళంతా దేవుని పిల్లలు. మరి వాళ్ళంతా దేవుని పిల్లలైతే ఆ దేవుని పిల్లలైన వారిని శత్రువు అనేవాడు ఒకడు ఎవంటి తరుముతున్నాడు మృంగేయడానికి. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? అలా వాడు తరుముతున్నాడన్న సంగతి తెలుసుకున్న మీరు వాడి భారిన పడకుండా, వాడి నోటికి అందకుండా అనేకులను మీరు కాపాడండి, అనేకులు మీరు తప్పించండి. అలా మీరు తప్పించటానికి మీరు చేయవలసినది ఏంటన్నప్పుడు ఈ మాటలు మీరు అందించటమే, ఈ మాటలు మీరు ప్రకటించటమే. ఇది మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని కూడా మర్చిపోడు. ఆ రోజు ఒక ఇద్దరిని తప్పించినందుకు శత్రుల భారి నుంచి, ఇద్దరిని తప్పించినందుకు విశ్వాస వీరుల చరిత్రలో ఆవిడ పేరు రాయించినప్పుడు దేవుడు మీకిచ్చిన ఈ బ్రతుకులో శత్రువు అయిన అపవాది చేతిలో నుంచి ఎందరో వాడి కబంధ హస్తాల్లో చిక్కుకొని పోయారే, ఎందరో ఎందరో వాడు మింగేస్తున్నాడే, అలాంటి వారిని మీరు విడిపించటానికి, కాపాడటానికి మీ కలం లేదా మీ ఆరోగ్యం, మీ ఆయుష్, మీకున్న ధనం మీరు ఖర్చు పెట్టి మంచి మాటలు మీరు వారికి వినిపించి, తెలియచేసి, నేర్పించి మీరు వారిని కాపాడుకోగలిగితే మీరు చేసిన ఈ కార్యమును మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు.